బిజినెస్ ఆఫ్ సినిమా రైట్ నౌ అంటే ఇన్ని రోజులు మనకి 75 రూపీస్ 150 రూపీస్ ఆ టికెట్ రేట్స్ బాగా అలవాటయ్యాయి. బట్ సంక్రాంతి వచ్చేటప్పుడు ఆబ్వియస్లీ ద హోల్ టికెట్ రేట్ ఇంక్రీజెస్. నౌ ఇట్స్ అబౌట్ 200 ఫర్ వాట్ఎవర్ జస్ట్ 10 డేస్ 15 డేస్. సో ఇంత రేంజ్ పెరిగాక ఆబ్వియస్లీ ఇట్ ఆల్సో రిఫ్లెక్ట్స్ ఇన్ ద ఓవరాల్ కలెక్షన్స్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దాట్ if you offer a good film and the ticket rates being so high, people have accepted that. So do you see this as an acceptance for a higher ticket price, and is this the way forward for every season? No. Yeah, sure. ఏంటంటే డైనమిక్ ప్రైసింగ్ ఉంటుంది, లైక్ వీకెండ్ కి ఒక రేటు, వీక్ డేకి కొంచెం తక్కువ అవుతుంది. ఇప్పుడు బాంబే ఢిల్లీ లాంటి లైక్ ది కమింగ్ ఇంకా హౌస్ఫుల్స్ అవుతున్నాయి. సో డూ యూ సీ దిస్ యాజ్ అన్ యాక్సెప్టెన్స్ ఫర్ దట్ హైయర్ టికెట్ ప్రైస్? వుడ్ ద ఇండస్ట్రీ బి ఓకే విత్? Yes sir. Yes. మేము అంటే ఛాంబర్లో కానీ కౌన్సిల్స్లో కానీ మేము ఆలోచించే విషయాల్లో ఇది ఒకటి చాలా ముఖ్యమైన విషయం అండి. ఇది అంటే అఫోర్డ్ చేయలేని వాళ్ళకి కొన్ని రిజర్వ్డ్ టికెట్స్ పెట్టారు ఫ్రంట్ రోస్లో. అది మార్చాలనేది ఇప్పుడు మాకు లేదు, అది ఉండాలి. అఫోర్డ్ చేయలేని వాళ్ళకి కష్టపడి ఆ మొదటి టికెట్ కూర్చొని చూసేవాళ్ళకి, అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళకి ఫ్లెక్సిబుల్ ప్రైస్ అదర్ స్టేట్స్లో లేక ఈ స్టేట్లో కూడా ఇవ్వండి అని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నామని ప్రభుత్వం ఆలోచిస్తున్నారు. సో మేము వాళ్ళ అఫోర్డబిలిటీని గ్రహించి మేము అంటే ఇది మల్టీప్లెక్సెస్, అదర్ స్టాండర్లోను ఇన్ని రకాలు ఉన్నాయి కదండి, అన్ని రకాల వేరియేషన్స్ ఉన్నాయి. అందులో కేవలం మల్టీప్లెక్స్లో ఒక ఫ్లెక్సీ అని బెంగళూరు కానీ మహారాష్ట్ర కానీ అన్ని ఫ్లెక్సీ రేట్స్ ఉన్నాయండి. ఆ ఫ్లెక్సీ రేట్స్ తమిళనాడు అండ్ ఆంధ్రాలో లేవు. ఆ ఫ్లెక్సీ రేట్స్ ఇవ్వమని చెప్పి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తాం. సో అఫోర్డబిలిటీ ఉందని అంటేనే మేము రిక్వెస్ట్ చేస్తాం. సార్ నేను రమేష్ అండి, సీతలు ఇచ్చారు. మొన్న విజయ్తో కూడా ఆయన కెరీర్లో బిగ్ హిట్, అలాగే అక్కడ గజనీ తీసి అమీర్ ఖాన్ కెరీర్లో. బట్ మీ అబ్బాయితో మాత్రం ఇవ్వడానికి 2 సంవత్సరాలు తీసుకున్నారు, ప్లస్ ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు కాబట్టి ఆయనకు మీరు ఎంత రెమ్యునరేషన్ ఇవ్వబోతున్నారు చెప్పండి సార్. యాక్చువల్లీ ఆయన గురించి చెప్పాలి. మంచి విషయం ఏంటంటే మా ఫాదర్ ఏ హీరోతో చేస్తే ఆ రోజుకి ఆ హీరో బెస్ట్ ఫిల్మ్ అంటే సపోజ్ నానితో చేసిన రోజు బలే బలే మగవే, విజయ్తో చేసిన రోజు గీతా గోవిందం, చరణ్తో చేసిన రోజు మగధీర, అంతకుముందు ఎవరితో చేస్తే అంతకుముందు అప్పుడు కళ్యాణ్ గారితో చేసినప్పుడు జల్సా, దట్ ఈస్ ద హైయెస్ట్ కలెక్టెడ్ ఫిల్మ్. నేను ఆయనతో చేసినప్పుడు సరైన నోట్ చేసినప్పుడు కూడా ఆ రోజుకి నా ఫిల్మ్స్లో హైయెస్ట్ అన్నమాట. ఇవాళ ఆల్ టైం కొట్టడం అనేది స్పెషల్ కాబట్టి ఖచ్చితంగా మీడియా అందరి తరఫు నుంచి కూడా ఒక వినతి పత్రం నేను బన్నీ గారి తరఫున అరవింద్ గారు గీత ఆడిసి పంపించాల్సింది నేను కూడా కోరుకుంటున్నాను. నా అభ్యర్థిని బంధించండి అందరు. హలో, తండ్రి కొడుకులో చాలా ఫ్రెండ్స్, చాలా బాగుంటాం, ఒకే ఇంట్లో ఉంటాం, ఇవన్నీ ఉంటామండి. కానీ ప్రొఫెషన్ వచ్చేటప్పటికి చాలా టైట్గా ఉంటాం, టైట్గా ఉంటాం. ఎలా అంటే ఇప్పటివరకు చిరంజీవి గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు రిలీజ్కి వారం రోజుల ముందే వాళ్ళ రెమ్యునరేషన్ వాళ్ళ ఇంటికి పంపించేస్తూ ఉంటా. ఇది నా అలవాటు, అది నేను బన్నీ కూడా తప్పలేదు. ఇది మొదట్లో ఇదేంటిది మనం అంతా అది కాదు, ఇది వేరు అది వేరు, ఇది ప్రొఫెషన్ అని చెప్పి 100 crores. హలో అర్జున్ గారు చెప్పండి. Among all, you are very special as a hero, being the grandson of a legendary actor. Thank you. నాలుగు పాటలు నాలుగు ఫైట్లు ఉంటే జనరల్గా సినిమా హిట్ అవ్వడం అన్నది కామన్, మంచి పాటలు మంచి ఫైట్లు ఉంటాయి. ఓకే, బట్ వాట్ యు యాడెడ్ టు దిస్ ఫిల్మ్ ఇస్ ఎన్ ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్. దట్ ఈస్ బోర్న్ గిఫ్ట్. థ్యాంక్ యూ. ఈ సినిమా ద్వారా యాజ్ డైరెక్టర్ ఆల్సో రిఫర్డ్ నౌ దట్ యువర్ కన్సిస్టెన్సీ ఇన్ ప్రెజెంటింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎవ్రీ సీన్,
మీ గ్రోత్ ఆర్టిస్ట్గా ఎంత పెరిగింది అని అనుకుంటున్నారు ఈ సినిమా ద్వారా? ఎవ్రీ ఆర్టిస్ట్ ఎవ్రీ సినిమాతో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటారు. ఈ ఒక్క సినిమాతో మాత్రం నేను రెండు మెట్లు ఎక్కాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు అలా అలా వైకుంఠపురము, అంతకుముందు రంగస్థలం, మధ్యలో సైరా, ఆల్ ద రికార్డ్స్ ఆర్ ఆన్ మెగా కాంపౌండ్ లోని హౌ యూ ఫీలింగ్? ఓ డెఫినెట్లీ మెగా ఫ్యాన్స్ అందరికి మంచి తీసే కదండి, ఎంత మంచి విషయం. అన్ని రికార్డులు ఆల్మోస్ట్ టాప్ 5 రికార్డులు 3 రికార్డులు ఇంట్లోనే ఉన్నాయంటే ఆనందకరమైన విషయం కదా. ఇంత గ్రాండ్ దీన్ని ఇలాంటి ప్రెస్ మీట్లతో సెలబ్రిస్తారా? ఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ ఇన్ ఏ బిగ్ వే? ఇండస్ట్రీ హిట్కి ఇండస్ట్రీ లెవెల్ రేంజ్లో సెలబ్రేషన్స్ ఉంటాయా? లేదు, ఖచ్చితంగా అన్ని లెవెల్స్లో దీన్ని సెలబ్రేట్ చేసే వెళ్తామండి. అందులోనూ కొంచెం పార్టీ ఫేమస్, గిఫ్ట్ పార్టీలు ఉన్నాయి. అండ్ మీరు అడిగారు కాబట్టి ఈ ఫ్రైడే ఫస్ట్ ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసిన అందరు డిస్ట్రిబ్యూటర్స్కి, ఫిల్మ్ ఇండస్ట్రీకి అందరికీ వీ గోయింగ్ టు హ్యావ్ అ ఫంక్షన్ అండ్ వీ గోయింగ్ టు సెలబ్రేట్ దిస్ విత్ ఎంటైర్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఆన్ దిస్ కమింగ్ ఫ్రైడే. అండ్ అలాగే ఈ సాటర్డే మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీని మా ఇంటికి పిలిచి వీ గోయింగ్ టు థ్యాంక్ ద ఇండస్ట్రీ ఫర్ సపోర్టింగ్ అస్ ఫర్ గివింగ్ దిస్ బిగ్ 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 ఇండస్ట్రీ హిట్. అలాంటిది మాకు ఎంతోమంది, అదే సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి చాలామంది ఇండస్ట్రీ పీపుల్ ఫోన్ చేసి వాళ్ళ సినిమా ఎంత బాగుందో చెప్పింది కూడా. ద ఫస్ట్ ఆడియన్స్ ఆర్ యాక్చువల్లీ ద ఇండస్ట్రీ. ఈ వాళ్ళే ఇంత పాజిటివ్ టాక్ ఇచ్చారు, మీడియా అండ్ ఇండస్ట్రీ గేవ్ ద పాజిటివ్ టాక్ ఫర్ దిస్ ప్రూఫ్. సో అలాంటి మా సినిమాని ఈ ఫస్ట్ బూస్ట్ ఇచ్చిన ఆల్ ఇండస్ట్రీ పీపుల్కి మీరు కూడా సెలబ్రేట్ చేస్తారు. సార్ వంశీయర్, వంశీయర్ అందరూ మాట్లాడుతున్నారు, వంశీయర్ నాలుగు కథలు రెండు రెండు ఆరో అన్నారు. సో ఆదికాసిని క్రియేషన్స్ గీత ఆట రెండు కలవడం, ఇలాంటి ఇండస్ట్రీ రావడం, రెండు బ్యానర్లకు ఎంత ప్రోత్సాహం ఇచ్చింది, ఇంకా ముందు తీయబోయే సినిమాలకి ఎంత బూస్టప్ వచ్చింది? డెఫినెట్గా బూస్టప్ ఎంత బూస్టప్ అంటే నెక్స్ట్ తీయబోయే సినిమాలకు మీద అంటే ఇట్లాంటి రికార్డ్స్ మీరు ఎంత ప్రైజ్ రెండో నంబర్ అజయ్ ఆకలితో ఉన్న మీ ఫ్యాన్స్ కి బిర్యానీ గురించి అంటే ఆ సినిమా కూడా నెక్స్ట్ అని చెప్తారు, అంటే నెక్స్ట్ సంక్రాంతికి వస్తున్నారు అనే ఒక చిన్న టాక్ ఉంది మీరు సినిమా నెక్స్ట్ అని చెప్తారు. ఏమండి ఫైనల్ గా ఒక క్వశ్చన్ అండి, సినిమాలు రిలీజ్ అయినప్పుడల్లా మీడియా మంచి సినిమాలు అన్నింటినీ చేయాల్సింది, సినిమా మీడియా అధ్యాసం అధ్యాసం ఈ సినిమా పట్ల మీడియా మాత్రం ఈ సినిమా భుజాల మీద ఎత్తుకుని మోసం నేను ముందే చెప్తాను. ప్రభు గారు ఏంటి ప్రభు గారు ఏంటి సార్? అది ఇన్ జనరల్ గా ద మీడియా అనేటువంటి దాని మీద ఇండస్ట్రీకి ఒక గ్రడ్జ్ ఉంది. ఇండస్ట్రీ రాసే మేము రాసే రివ్యూస్ మీద కానీ మా ఎడిట్ మీద ఒక నెగిటివ్ ఇది తీసుకుంటున్నారు. బట్ హౌ డూ యూ అడకముందే నేనే చెప్పాను, నేను ఇండస్ట్రీకి పార్టీ ఇస్తున్నానండి. ఈ సినిమా ఇండస్ట్రీ జనాలు చూడక ముందు ఇండస్ట్రీ అండ్ మీడియా పీపుల్ ఫస్ట్ చూసి ఈ సినిమా బాగుందని జనాల్లో తీసుకెళ్ళింది ఫస్ట్ ఆర్ ద మీడియా పీపుల్ అండ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ టుగెదర్. సో ఖచ్చితంగా మీడియా వాళ్ళందరికీ పార్టీ ఇస్తున్నాము, ఆహ్వానం. అండ్ అలాగే అండ్ ఇండస్ట్రీ పీపుల్ ఇస్తున్నాం, వి విల్ సెలబ్రేట్. అండ్ ఐ ఆల్సో లైక్ టు థ్యాంక్ అదర్ ఇండస్ట్రీ పీపుల్స్, కేవలం తెలుగు సినిమానే కాదు, తమిళ ఇండస్ట్రీ నుంచి ఎంతోమంది యాక్టర్స్ డైరెక్టర్స్, మలయాళం ఇండస్ట్రీ నుంచి, కన్నడ ఇండస్ట్రీ నుంచి అందరూ ఫోన్ చేసి, హిందీ ఇండస్ట్రీ నుంచి అందరూ ఫోన్ చేసి అప్రిషియేట్ చేశారు. ఇట్ ఇస్ రియల్లీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ తెలుగు సినిమా. థ్యాంక్ యూ బాబా. మీ సినిమా రాత్రి 11:12 ఫోన్ చేసి ఆయన అప్పుడే డిక్లేర్ చేస్తాను నేను రాత్రి, అంటే రియస్ షోకి అప్పుడు నేను అరవింద్ గారు ఇంట్లోనే ఉన్నాను, నేను ఆయనకి వెంటనే ఇమ్మీడియట్ ఎన్టీఆర్ గారు ఫోన్ చేసి చెప్పిన వెంటనే ఆయన చెప్పాను. ఎందుకంటే ఊపిరి స్వల్పనంత రాజకీయాలతో బిజీగా ఉన్నాను ఇప్పుడు ఆయన్ని, ఆయన సినిమానే మూడు నెలల తర్వాత ఆయన అత్తర్ని దారి సినిమా రిలీజ్ అయిన 100 రోజుల తర్వాత అనుకుంటాను. బతిమాలగా బతిమాలగా ఆయన సినిమా చూశాను, ఇది నెల లోటు చూస్తాను నేను అనుకుంటున్నాను. మరి అద్భుతం జరగాలి మనందరం రీసెంట్ మళ్ళీ వస్తున్నాయి సినిమాలు అయినా కూడా, అయినా కూడా ఆయన ఏం మారు, ఆయనకి సినిమాలు ఎప్పుడు సెకండ్ ప్రయారిటీ. హరీష్ గారు ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.